ఓం శాంతి మురళీసారము మధురమైన పిల్లలు లోపల బయట స్వచ్ఛంగా తయారవ్వండి మీలో ఇప్పుడు ఎలాంటి చెడు అలవాట్లు ఉండకూడదు ప్రశ్న బ్రాహ్మణ పిల్లలు తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకునేందుకు ఏ ఏ ధారణల పట్ల అటెన్షన్ పెట్టాలి జవాబు ఫస్ట్ పాయింట్ ఈ జన్మలో తండ్రికి చెందిన వారిగా అయిన తరువాత వందరెట్లు శిక్షలు అనుభవించే విధంగా ఏ పాపకర్మలు జరగకూడదు సెకండ్ పాయింట్ అతి మధురమైన తండ్రి మిమ్మల్ని తమ సమానంగా మధురంగా తయారు చేస్తున్నారు కనుక నోటి ద్వారా ఇతరులకు దుఃఖం కలిగించే విధంగా ఎలాంటి చేదు మాటలు వెలువడకూడదు థర్డ్ పాయింట్ దుఃఖహర్త సుఖకర్త పిల్లలుగా అయ్యి అందరి దుఃఖాలను హరించాలి మనస వాచ కర్మణ సుఖాన్నివ్వాలి ఫోర్త్ పాయింట్ నిందాస్థుతులలో సమానంగా ఉండాలి ధారణ కొరకు ముఖ్యసారము ఫస్ట్ పాయింట్ ఇప్పుడు ఇది వినాశన సమయం కనుక ఏ పాపకర్మలు చేయకూడదు తమ కళ్యాణం కోసం పురుషార్థం చేయాలి చాలా మధురంగా తయారవ్వాలి క్రోధాన్ని విడిచిపెట్టాలి సెకండ్ పాయింట్ తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలనే కోరిక పెట్టుకోవాలి అడుగడుగులోనూ తండ్రి సలహాను తీసుకోవాలి తండ్రి సమానంగా దుఃఖహర్త సుఖకర్తగా అవ్వాలి వరదానము స్వయం యొక్క సంకల్పాల సమస్యల నుండి మరియు శిక్షల నుండి కూడా అతీతంగా ఉండే పాస్ విత్ ఆనర్ భవ వివరణ గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులవ్వడం అనగా మనసులో కూడా సంకల్పాలతో శిక్షలను అనుభవించకూడదు ధర్మరాజు శిక్షల విషయం తర్వాత కానీ తమ సంకల్పాల సమస్యల నుండి మరియు శిక్షల నుండి అతీతంగా ఉండడం ఇది పాస్విత్ ఆనర్గా అయ్యేవారి గుర్తు వాణి కర్మలు సంబంధ సంపర్కాల విషయం స్థూలమైనది కానీ సంకల్పాలలో కూడా సమస్యలు ఉత్పన్నమవ్వకూడదని ప్రతిజ్ఞ చేయండి అప్పుడు పాస్విత్ ఆనర్గా అవుతారు స్లోగన్ జ్ఞానమనే నెయ్యి మరియు యోగం అనే ఒత్తు సరిగ్గా ఉంటే సంతోషమనే దీపం వెలుగుతూ ఉంటుంది స్వమానం నేను పాస్ విత్ ఆనర్ ఆత్మను ఓం శాంతి